నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గతంలో మనకి కాబూలీ వాలాలు అని ఉండేవాళ్ళు అనమాట. ఎప్పటికప్పుడు ఎవరికైనా అప్పులు కావాలంటే అప్పులు ఇస్తూ టెన్షన్గా టైంకి వచ్చి అప్పుకి వడ్డీ లేదంటే అసలు రెండు వసూలు చేసుకుని వెళ్ళేవాళ్ళు. వసూలు చేసుకునే పక్షంలో అంటే అప్పు తీసుకునే వాళ్ళు కట్టని పక్షంలో కాస్త కఠినంగానే, కాస్త ఏమిటి చాలా కఠినంగానే ఉండేవాళ్ళని మన సినిమాల్లోను కథల్లోనూ చదువుకున్నాం. అంటే ప్రస్తుత వడ్డీ వ్యాపారులు సామాన్యులకు ఇచ్చేటువంటి బ్యాంకులు ఈఎంఐ కట్టకపోతే గతంలో చూసాం బండి మీద కానీ లేదంటే ఏదన్నా ఇంటి మీద ఈఎంఐ కట్టకపోతే ఇంటికి కలెక్షన్ ఏజెంట్లను పంపేవాళ్ళు కదా. అలాగా ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫర్ ద ఫస్ట్ టైం దాపురించింది అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. గత ప్రభుత్వంలో కావచ్చు, ఉమ్మడి ప్రభుత్వంలో కావచ్చు, ఈరోజు అప్పుల వసూళ్ళకి వడ్డీల వసూళ్ళకి అధికారులు రాష్ట్రానికి వచ్చి ఇస్తారా చస్తారా అన్నటువంటి నేపథ్యం ఎప్పుడూ లేదు. ఆ ఘనత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. మన ఏపీఐఐసీ మాజీ చైర్పర్సన్ రోజారెడ్డి గారు అన్నట్టుగా అమ్మ మొత్తం 17 మంది ముఖ్యమంత్రులలో స్పెషల్ చరిత్ర ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికే అని ఆవిడ చెప్పారు. కాబట్టి స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ ఉదహరించుకోవచ్చు. ఇక్కడ 16 నెలల జైలు శిక్ష ఇంకెవరు అనుభవించలేదు, సిబిఐ ఈడీ కేసులో ఇంకెవరు ఇరుక్కోలేదు, తర్వాత ఇగో ఇప్పుడు ఇలాగా 2,00,000 కోట్ల ఎవరు అప్పు చేయలేదు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయలేదు, ఇలా 17 మంది ముఖ్యమంత్రుల్లో లేనటువంటి వాళ్ళు చూడనటువంటి సరికొత్త చరిత్రని రాష్ట్రానికి ఎలాగా చెప్పాలి అంటే సువర్ణాధ్యాయాలతో లిఖించడం అంటే చూసారా సక్సెస్ని, అలాగే చెడుని ఎలాగ చెప్పాలి అనే దానికి నాకు సరైన ఎగ్జాంపుల్ దొరకట్లేదు, మీరు చెప్పండి. సో ఆ రకంగా రాసి పెట్టచ్చు. సో ఇప్పుడు ఎందుకు కాబూలీ వాళ్ళు కాదు కానీ ఇతోధికంగా మనం వాడుకున్న కరెంటుకి సంబంధించి వాళ్ళకి కట్టనటువంటి అప్పులు వీటన్నిటికీ సంబంధించి వస్తున్నారు. ఇప్పుడు వసూలు చేసుకోవడానికి ఆల్రెడీ రాత్రి దిగిపోయారు. గ్రామీణ విద్యుదీకరణ సంస్థ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వం తీసుకున్నటువంటి రుణాల కిస్తీలు అంటే వడ్డీలు చెల్లించకపోవడంతో వాటి గురించి మాట్లాడడానికి, వసూలు చేసుకోవడానికి, మాట్లాడటం అంటే వసూలు చేసుకోవడమే, వసూలు చేసుకోవడానికి సీఎండీలు ఏపీకి వచ్చారు. వాళ్ళు అప్పుల సెటిల్మెంట్ గురించి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. ఈ రోజంతా కూడా వాళ్ళు ఉన్నతాధికారులతో చర్చల్లో ఉంటారు, మధ్యాహ్నం చీఫ్ సెక్రటరీతో కూడా సమావేశం అవుతారు, సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా భేటీ ఉంటుంది అని తెలుస్తోంది. అయితే ఏపీ అధికారులు చెప్పే సమాధానంతో వారు సంతృప్తి చెందితే ముఖ్యమంత్రితో భేటీ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే ఉండదు అని చెప్పి చెప్తున్నారు. ఏపీ జెన్కోకి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చాయి, వాటిని కొంతమంది ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తూ ఉండాలి కానీ చెల్లించడం లేదు. ఎన్నిసార్లు లేఖలు రాసిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో జెన్కోని దివాళా సంస్థగా నిరర్ధక ఆస్తులు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లో చేర్చారు. అధికారికంగా ప్రకటించే ముందు చివరి సెటిల్మెంట్ కోసం ప్రయత్నించాలి అని ఏపీకి ఉన్నతాధికారులు వచ్చినట్టుగా తెలుస్తోంది. వీళ్ళు వచ్చిన కారణము మరొకటో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్ సమావేశాన్ని రాత్రికి రాత్రే వాయిదా వేశారు. వాళ్ళ ఎయిర్పోర్ట్లో దిగడం వీళ్ళు వాయిదా వేయడం జరిగిపోయింది. వాళ్ళ క్యాబినెట్ జరిగి రేపు అసెంబ్లీ సమావేశం ఒక్కరోజు కంటి తుడుపు చెరిగా ఒక్కరోజు జరిగి ఆపేసి మళ్ళీ 6 నెలల తర్వాత ఎప్పుడన్నా చూసుకుందానులే అన్నటువంటి పరిస్థితులు ఉంటే ఇప్పుడు అది కూడా గట్టెక్కేటువంటి పరిస్థితి. సో 17వ తేదీన కేబినెట్ భేటీ ఉంటుందని అన్ని శాఖల వద్ద ప్రతిపాదనలు తీసుకుని రెడీ చేశారు. అయితే చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ పేరుతో ప్రకటన విడుదలైంది నిన్న రాత్రి. ముందుగా నిర్ణయించి ఎజెండా ఖరారు చేసి మంత్రులకు సమాచారం ఇచ్చి అధికారులు అన్ని విధాలుగా సిద్ధమైన తర్వాత కేబినెట్ భేటీని వాయిదా వేసి దానికి బలమైన కారణం అనేది కూడా ఉండాలి కానీ ఏం కనిపించట్లేదు. దీంతో అప్పుల వసూలుకి వచ్చిన కేంద్రం ఉన్నతాధికారులకు ఇతర అధికారులు అందుబాటులో ఉండడానికే ఈ వాయిదా వేశారు అన్న ఒక చర్చ అధికార వర్గాల్లో తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం అసెంబ్లీకి సంబంధించి కూడా ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు. 18వ తారీఖు కనుక జరగకపోతే 19వ తేదీన జరిపి తీరాలి, అంటే 20వ తారీఖు రాకముందే 19 అర్ధరాత్రి లోపల ఖచ్చితంగా అసెంబ్లీ అనేది జరిపి తీరాల్సిందే, లేదంటే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి దాన్ని ఏ విధంగా అధిగమిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది వేచి చూడాలి. అలాగే ఈ అప్పుల గోల చేసిన పాపం ఊరికే వదలదుగా, తిలా పాపం తలా పిడికడు అని చెప్పి ఈయన చేసినటువంటి దానికి ఇప్పుడు అధికారులు కూడా చెమటలు కక్కాల్సి వస్తుంది. అటు ఇటు తిరుగుళ్ళు నివేదికలు తెప్పించుకోవడాలు, దానికి ఏం సమాధానం చెప్పాలి, వాళ్ళకి వాళ్ళని ఎలా సంతృప్తిపరచాలి అనేటువంటి దాని మీదే ప్రస్తుతం ఆధారపడి ఉంది. లేదంటే ఏపీ జెన్కోని ఆల్రెడీ వాళ్ళు లిస్టింగ్ చేశారు, అధికారికంగా ప్రకటించడానికి నిరర్ధక ఆస్తుల జాబితాలో చేర్చేస్తున్నాం, ఏపీ జెన్కో
దివాళా తీసింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దివాళా తీసింది. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆంధ్ర రాష్ట్రాన్ని దివాళా తీయించింది అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.